హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను ఉమయ ఆదిత్య. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ అంటే మాస్ ఆఫ్ మాసెస్, ఆయనంటే ఫ్యాన్స్కు అదో రకమైన మాసెస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏకంగా ప్రపంచ ఖ్యాతిలో పేరు పొందిన ఘనతా కీర్తి ఆయనది. నటల్లో తాతను పొలికిపుచ్చుకునే వాదన అందరి మదిలోనూ ఉన్నది. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయం ఈ మాస్ ఆఫ్ మ్యాన్పై పడింది. ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై తెలుగు తమ్ముళ్ళు రుసరుసలాడుతూ ఉన్నారు. ఇటు ఎందుకు స్పందించాలి మా అన్న అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీటుగాను స్పందిస్తూ ఉన్నారు. మా అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మీ పార్టీ కానీ మీ మనుషులు కానీ తోడున్నారా అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేస్తూ ఉన్నారు. మా అన్నకు ప్రపంచ స్థాయిలో పేరు రావడంతో తెలుగు తమ్ముళ్ళు ఓర్వలేకపోతున్నారంటూ ఫ్యాన్స్ అగ్రజ్వాలలు రగుల్చుతూ ఉన్నారు. పార్టీపై ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలంటూ నేరుగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నది నటనలో, పార్టీలో కాదంటూ చవాకులు పేల్చుతూ ఉన్నారు. అసలు ఈ ఆంతర్యం వెనుక మౌనం ఏముంది? కావాలనే టైగర్ సైలెంట్ అయ్యారా, లేక ఈ రొంపులోకి దిగొద్దనుకున్నారా? అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన బాబుకు నేనెందుకు మద్దతు ఇవ్వాలనుకున్నారా అనే విషయాలపై చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన గతంలో జరిగిన పరిణామాలపై ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరు ఊహించని విధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం, వెంటనే జైలు పాలు కావడం, ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడం వంటి కారణాలతో టీడీపీని లీడ్ చేసేదెవరనే చర్చ జోరుగా సాగుతోంది. మరోపక్క నారా లోకేష్ చుట్టూ కూడా స్కామ్ల బెడద అలుముకుంటుంది. ఆయనను కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో నారా బ్రాహ్మణిని బరిలోకి దించితే మేలని పార్టీలో కొందరు నేతలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా అదే విషయాన్ని ఇటీవల స్పష్టం చేశారు. లోకేష్ కూడా అరెస్ట్ అయితే నారా బ్రాహ్మణి పార్టీ ముందుని నడిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేతలంతా కూడా నారా బ్రాహ్మణి నాయకత్వానికే జై కొడుతున్నట్టు సమాచారం. అయితే పార్టీలో ఒక వర్గం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నారట. పార్టీకి కష్టకాలంలో తన మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎన్టీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. టీడీపీ అధిరోహించిన శిఖరాలను ఏ ప్రాంతీయ పార్టీ కూడా అందుకోలేదు. భవిష్యత్తులో కూడా ఏ ప్రాంతీయ పార్టీకి అందుకునే శక్తి లేదు. అయితే ప్రస్తుతం టీడీపీ పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కుదేలైంది. పార్టీ రాష్ట్రంలో మళ్ళీ బతకాలన్నా, ఇప్పుడు నేతల్లో కొత్త ఉత్సాహం రావాలన్నా కూడా పార్టీకి నూతన యువ నాయకులు కావాలంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ గత 8 ఏళ్లగా సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయం వైపు వెళ్లలేదు జూనియర్ ఎన్టీఆర్. కానీ ప్రస్తుత తరుణంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీలోని ఒక వర్గం నేతలు పార్టీలోకి రావడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. ఏపీలో టీడీపీని బతికించాలంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యమని భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో నందమూరి నారా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు, చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. బీజేపీలో ఉన్న పురంధేశ్వరి సైతం స్పందించారు, చంద్రబాబు అరెస్టు తీరును ఖండించారు. కానీ నందమూరి వారసుడుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. గతంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలపైన సోషల్ మీడియా వేదికగా తారక్ స్పందించారు. ఆ స్పందనలపైన టీడీపీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నేరుగా తారక్ను టార్గెట్ చేశారు. ఆ విమర్శలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ సభలు యువకలం వేళ జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా ఫ్లెక్సీలు కనిపించాయి. చంద్రబాబు అరెస్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించారు. నారా లోకేష్కు ఫోన్ చేసి పరామర్శించారు రజనీకాంత్. అదేవిధంగా మరో హీరో విశాల్ సైతం సానుకూలంగా మాట్లాడారు. నందమూరి బాలయ్య ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్తో కలిసి జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత టీడీపీ జనసేన పొత్తు ప్రకటన జరిగింది. ఆ సమయంలో పవన్తో కలిసి పనిచేస్తామని ప్రకటన చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ 2 రోజులు బాలయ్య కేంద్రంగా సమావేశాల్లో రచ్చ సాగింది. అసెంబ్లీలో ఎప్పుడు తన పని అన్నట్టుగా వ్యవహరించే బాలయ్య ఈసారి అందుకు భిన్నంగా మీసాలు తిప్పడం,
చంద్రబాబు కూర్చునే కుర్చీ మీదకి విజిల్స్ వేస్తూ హంగామా చేశారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం విడలేదు. దుబాయ్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దేవర షూటింగ్ లో బిజీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి 2 వారాలు అవుతుంది. రాజకీయ అంశంగా చూస్తున్నారా లేక వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తారక్ తో పాటుగా సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం స్పందించలేదు. టీడీపీలో 2014 నుంచి తారక్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే ఇప్పుడు పూర్తిగా రాజకీయాలను వదిలేసి సినిమాలపైన ఫోకస్ చేశారనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయినా స్పందించని చంద్రబాబు ఇక నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీలో యాక్టివ్ భవిష్యత్తులో అయ్యే అవకాశం లేదని ఆ విధంగా ఫిక్స్ అయిపోయినట్లేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో కొందరు ఎన్టీఆర్ అభిమానులు అలాగే తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం గురించి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మౌనంగా ఉండడం గురించి కూడా విలేకరులు బాలయ్యను ప్రశ్నించడంతో మొదటిసారి ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు కూడా ఎంతో మంచి చేశారు. ఇలా ఆయన అరెస్ట్ అవ్వడంతో కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ విషయంపై మాట్లాడుతూ స్పందించారు. కానీ అనుకున్న స్థాయిలో చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఏ మాత్రం మద్దతు లభించలేదని చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురావడం కోసం నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి బాలయ్య చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు రాకపోవడం గురించి స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించకపోయినా నేను ఏ మాత్రం పట్టించుకోనని ఈయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడం లేదు. ఈ విషయం మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించడంతో బాలయ్య సమాధానం చెబుతూ ఐ డోంట్ కేర్ బ్రో అంటూ సినిమా స్టైల్లో సమాధానం చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాకను కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య అచ్చెం నాయుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తాము ఎవరిని స్పందించమని కోరమని పార్టీకి ఎవరో వచ్చి ఏదో చెయ్యాలని ఆశించడం లేదంటూ వ్యాఖ్యానించారు. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రకంగానే స్పందించారు. దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారన్నది కొందరి అభిప్రాయం. ఆ కారణాల చేతనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై ఇంతవరకు స్పందించలేదని కొందరి వాదన. మొత్తానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చుట్టూ స్కామ్లు అలుముకుంటున్న వేళ ముందు రోజుల్లో టీడీపీని ఎవరు లీడ్ చేస్తారో చూడాలి. మరోపక్క పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. పార్టీలోని కొంతమంది నేతలు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని చాలామంది ఆశిస్తూ ఉన్నారు.